నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం ఇప్పటిదాకా మార్చి ఫలితాలు తెలుసుకున్నాం, అలాగే చాలా చాలా విషయాల గురించి, ధర్మ సందేహాల గురించి కూడా తెలుసుకున్నాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు, జ్యోతిష్య వాస్తు పండితులు, గాయత్రి జ్యోతిష్యాలయ వ్యవస్థాపకులు. గురుగారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనకున్నటువంటి 12 రాసుల యొక్క ఫలితాలని ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని గురువుగారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే గురువుగారు. ఏప్రిల్ 1 నుంచి 15వ తారీఖు 2024 తులారాశి ఫలితాలు ఎలా ఉన్నాయో కొంచెం తెలియజేస్తారా గురుగారు? 7వ రాశి తులారాశి 2024 ఏప్రిల్ 1 నుండి 15 వరకు తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. తులా వృషభయోర్భృగు, తులా వృషభాలకి శుక్రుడు అధిపతి. అయితే ఇంతకుముందు మేష వృషభ మిథున రాశుల వరకే గ్రహాలు బాగున్నాయి. ఇప్పుడు ఈ తులారాశి కూడా బాగున్నారు గ్రహాలు. రవి, రాహు, బుధుడు, గురువు, ఈ 4 గ్రహాలు బాగున్నాయి. రవి వల్ల ఆరోగ్యం, రవి వల్ల మంచి కీర్తి ప్రతిష్టలు. అసలు సాముద్రికంలోకి వెళితే రవి రేఖ లేకపోతే హస్త సాముద్రికంలో ఎన్ని రేఖలు ఉన్నా కూడా వృధా అన్నారు. అటువంటి వృధాట. అందువల్ల రవి రేఖ చాలా విశేషమైంది. కాబట్టి రవి రేఖగా రవి బాగుంటే ఎన్నో చోట్ల మంచిగా గొప్పగా కీర్తింపబడి చాలా గొప్పవాడుగా కీర్తింపబడతాడు, గొప్ప పనులు చేయగలుగుతాడు. అటువంటి రవి బాగున్నాడు, రాహు బాగున్నాడు. ఈ రాహు ఎట్లా ఉంటాడంటే ఒకడు ఉంటాడు అక్షరం రాయడం చేత కాదు, వేలుముద్ర ఇటమే. వాడి దగ్గర డబ్బులు మాత్రం విపరీతంగా ఉంటాయి. మరి ఆ డబ్బులు కూడా ఎట్లా ఉంటాయంటే కట్ట పట్టుకొని ఇంత అని చెబుతాడు. వాడు లెక్కవి కూడా చెప్పగలుగుతాడు. ఎందుకంటే చాకరిగీత అక్షరాలు రావు. ఎన్ని గుడ్డలు కలిసినా 7 గుడ్డలు వాళ్ళకి ఏరుతుంది. మరి హంస గనక క్షీరం నీరం విడదీసినట్లుగా అట్టగా రాహు ఉన్నవాడికి అంత గొప్ప శక్తి ఉంటుంది. తర్వాత ఆ రాహు ఉన్నవాడి దగ్గర విపరీతంగా డబ్బులు ఉంటాయి. వాడేం పనిచేయడు, కూర్చొని తింటాడు. కానీ వాడి దగ్గర డబ్బులు వచ్చి పడుతుంటాయి. అందరు డబ్బులు దాచిపెట్టమని ఇస్తారు. దాని మీద ఎంతో సంపాదిస్తాడు. ఒకడు అనుకుంటాడు, అదే మనం సత్య కష్ట జీ తెల్లవారి నిద్ర లేవటం దగ్గర నుంచి కష్టపడుతున్నాం, మన దగ్గర ఏం లేవు. వాడు రాహు చూడ ఎట్లా ఉండు, వాడు అట్టా ఉన్నాడు, కట్ట కూర్చున్నాడు. రాహు మహాదశ బాగుంది. వాడికి పోయి మనం దండం పెట్టాలి సార్. మన విద్య ఏంది, మన గొప్పతనం ఏంది, వాడికి ఏమొచ్చు, వాడికి మనం దండం పెడుతున్నాం అంటారు. అటువంటి రాహు అట్టా అభివృద్ధి తెచ్చేవాడు. రాహు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు. ఈ బుధుడు వ్యాపార కారకుడు, ఏదైనా వృత్తిరీత్యా పైకి రావటానికి పనికొచ్చేటువంటి వాడు. గురువు విద్యాకారకుడు, విద్య వ్యాపారం ఉద్యోగం ఇటువంటి వాటిలో రాణిస్తారు. రవి వల్ల దేశ విదేశాలకు వెళ్ళగలుగుతారు. రాహు వల్ల ధనాన్ని సంపాదించడమే కాదు, ఎవడైనా మన డబ్బు కాజేసి ఇక రాదు అనుకుంటే మళ్ళీ తిరిగి మన డబ్బు మనకు స్వాధీనం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. పోయింది కూడా తిరిగి వస్తుంది. ఆశలు వదులుకున్నవన్నీ కూడా మళ్ళీ ఆశలు చిగురిస్తాయి. ఈ రాహు బాగున్నప్పుడు ఏదైనా కోర్టులో దావాలు చేసుకొని భార్యాభర్తలు కావచ్చు. జీవితం బంధం తెగనటువంటి బంధాలు తెగిపోతాయి అనేటువంటి పరిస్థితుల్లో సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక మనకు వాళ్ళకి కుదరదు అనుకున్న వాళ్ళు మళ్ళీ ఏకమై సక్రమంగా ఉంటారు. ఆ రాహు బాగుంటే అట్లా ఉంటుంది. ఒకప్పుడు మా స్నేహితుడు ఆయన ఉన్నాడు, పెళ్ళయింది కానీ 3 పెళ్ళ మాత్రం కాపలం చేయలేదు. నా జీవితం వృధా అనుకునేవాడిని పెళ్ళం వస్తుందిరా అంటే ఇంకెందుకు నా పెళ్ళ 55 ఏళ్ళు వచ్చింది పెళ్ళం ఏం చేయాలంటే 65 ఏళ్ళ పెళ్ళం వచ్చింది. కోర్టుకు దావా చేసుకుని ఏం లేదు, కావాల్సినంత ఆస్తి తీసుకుని వచ్చింది. దర్జాగా బతుకుతున్నారు. ఆ రాహు అంత బాగా ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. అటువంటి రాహు బాగున్నాడు,
గురువు, రాహువు, బుధుడు, రవి నాలుగు గ్రహాలు బాగున్నాయి. ఈ నాలుగు గ్రహాల నుంచి బాగా ఉన్నత స్థితికి పోవటానికి అవకాశం ఉంది. శుక్రుడు, కుజుడు, శని, కేతువు ఈ నాలుగు గ్రహాలు బాగాలేవు. ఎప్పుడు కూడా శుక్రుడు భార్యాభర్తలకు కానీ, కుజుడు వల్ల అనారోగ్యాలకు కానీ, శని వల్ల ఏ రకంగానైనా సరే ధనం పోగొట్టుకుంటానికి కానీ, కేతువు వల్ల గిల్లి కయ్యాలు పెట్టుకొని తగాదాలు పెట్టుకుంటానికి కానీ అవకాశాలు ఉంటాయి. గిల్లి కయ్యం ఎట్లా ఉంటుందంటే బజార్న పోతూ ఉంటారు, ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏందో ఏం మాట్లాడు, ప్రతివాడికి ఇది ఒక చూపు ఉంటుంది. ఎందుకు పోట్లాడుకుంటున్నారంటే మాట్లాడుతూ మాట్లాడుతూ రెండో వాడిని పొడుస్తాడు, వాడు పారిపోతాడు. పొడవబడ్డవాడు, చూడబడ్డవాడు ఇద్దరు పట్టుబడతారు. ఇట్లాంటి పనులు చేస్తాడు కేతువు. అనవసరంగా నెత్తిన దొంగతనాలు ఇటువంటివి పడతాయి, దానివల్ల ఇబ్బంది పడతారు. కాబట్టి కేతుస్థికి ధ్వజోధూమ్ర ఉత్పాతో బహురూపకృతని శరీరాన్ని పనులను చేయిస్తాడు. కాబట్టి ఈ రాశివాడికి మంచి ఎంత ఎక్కువగా ఉందో చెడుగుడు అంత ఎక్కువగా ఉంది. తులారాశి వారికి ఏ డబ్బులు ఎవరికన్నా ఇస్తే తిరిగి రావు, మోసపోవాల్సి వస్తుంది. ఇచ్చే దాంట్లో కూడా దానికి తగిన విధంలో ఇచ్చుకోవాలి. బాగా పనిచేస్తున్నారు, వాడికి 1 లక్ష రూపాయలు చేతికి ఇస్తే, నోటు పత్రం చెక్కు లేకుండా ఇస్తే, ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అంటే ఎప్పుడు ఇచ్చేవారు అంటాడు. చివరికి పక్కవాళ్ళు నేను ఇచ్చాను చూడండి, నేను ఇచ్చినట్టే ఇందు ఆధారం చూపించమంటాడు. నోరు మూసుకోవాలి. ఏమైనా 1 లక్ష రూపాయలు ఇచ్చేవాడు ఏం ఆధారం లేకుండా ఇట్లా ఇచ్చామంటాడు, అంత ఎదవైపోతాడు. ఈ శని వల్ల యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. కుజుడు వల్ల దెబ్బలు తగలటానికి అవకాశం ఉంది. ఎంత మంచి ఉందో అంత చెడు కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు శుక్రుడికి, కుజుడికి, శనికి, కేతువుకి జపాలు చేయించుకోవాలి. కుజుడికి జపం చేయించుకొని కందుల దానం, శనికి నల్ల నువ్వుల దానం, శుక్రుడికి అలతొందల బొబ్బర్ల దానం, కేతువుకు ఉలవల దానం ఇవ్వటం మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా దైవ దర్శనం చాలా అవసరం. 3 వేళ సూర్య నమస్కారం చేయడం చాలా అవసరం. ఇట్లా చేసినట్లయితే కొంతవరకు బాధల నుండి విముక్తి అవుతారు. అట్లా కాకుండా ఇంకా బాధల కనుక ఎక్కువగా ఉండేటట్లయితే ఈ రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాలను చూపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ లేని పక్షంలో మరి అరిచేతులు సాముద్రికం ద్వారా కూడా మీ జాతకాలు చూడబడుతుంది. కాబట్టి ఇట్లా ఉండటం మంచిది. అయితే మరీ ఎక్కువగా చెబుతున్నాను అనుకోవద్దు. జ్యోతిష్యము అంటే చీకట్లో ఒక అగ్గిపులకు ఇస్తే చూసినట్టుగా చూసి చెప్పగలిగింది జ్యోతిష్యం. సాముద్రికం అంటే సముద్రం మధ్యలో ఉంటే ఒడ్డు తెలియదు, అంతే, అంతూ తెలియని తెలుసుకోలేని సాముద్రికం. ఈ రెండు ఏదైనా చెప్పగలగాలి అంటే దైవ బలం ఖచ్చితంగా ఉండాలి. దైవశక్తి సంపన్నులై ఉంటే మాత్రం జ్యోతిష్యంలో చెప్పింది కొంతైనా జరుగుతుంది. అయితే మిగతాది ఎందుకు జరగదయా అంటే సాముద్రికానికి వచ్చాడు 3 సంవత్సరాలు రేఖలు కొద్దిగా తేడా వస్తూ ఉంటాయి. అదే జ్యోతిష్యం ద్వారా, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కరెక్ట్ అయినటువంటి జనన సమయం తేలకపోవటం వల్ల ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా దేవుడిదే వల్ల కొంతైనా చెప్పగలుగుతున్నాం అనుకుంటున్నా నేను. ఇది కొంతమంది బాగుందని కూడా నాకు సమాధానాలు వస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ గ్రహశాంతులు చేసుకోవడం చాలా అవసరం. ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరంలా కూడా రాముణ్ణి పూజించడం చాలా అవసరం. రామ దర్శనం చాలా అవసరం. రామ జన్మభూమి అంటే త్రేతాయుగంలో జన్మ కాదు, మళ్ళీ కలియుగంలో రాముడు పుట్టాడని చెప్పుకోవాలి మనం. 5 సంవత్సరాలు ఆ స్థలంలో లేని ఆయన మళ్ళీ వచ్చాడు అంటే కలియుగం మళ్ళీ త్రేతాయుగం అయిందేమో. కాబట్టి వాళ్ళు రాముణ్ణి పూజించడం చాలా అవసరం. ఇట్లా చేసినట్లయితే
ఈ రాశి వాళ్ళు ఎంతైనా ముందుకు వెళ్తారు, ఎంతైనా మంచిది. తర్వాత ఏ రాశి వాళ్ళైనా చేయాల్సిన ముఖ్యమైన పనులు ఉన్నాయి. తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి, తల్లిదండ్రులను పూజించాలి, తల్లిదండ్రులను ద్వేషించొద్దు, తల్లిదండ్రులను దూషించొద్దు, భార్యని హింసించవద్దు. ఇటువంటి పనులన్నీ కూడా అందరూ చేయడం చాలా అవసరం. అందువల్ల మీకున్న దోషాలు మాత్రం పోతాయి. కాబట్టి ఇది చాలా అవసరం. దైవాన్ని ముందు పూజించడం కాదు, తల్లిని తండ్రిని తర్వాత గురువుని దైవాన్ని. ఎవరు ఏ వృత్తి చేసేవాళ్ళైనా సరే విద్య నేర్పిన గురువుని కంటే ముందు తల్లిని తలుచుకోవాలి. ఒక పద్యం ఉంది పోతన గారి భాగవతంలో, తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్భూనిత నీవు నా యుల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతం జగన్మోహిని పుల్లాబ్జాక్ష సరస్వతి భగవతి భారతి పుణ్యేందు బింబానునా అని ఆ పోతన గారు ఆ విధంగా సరస్వతిని ప్రార్థించాడు. ఓ చోట అంటాడు, రాజులంతా కూడా ఆయన రాసిన భాగవతాన్ని కొంటానంటే అమ్మవారు వచ్చి ఏడ్చిందిట. ఆ పద్యం నాకు నోట్లో ఆడుతుంది, బయట రావట్లేదు. నేను దుర్మార్గులైనటువంటి వాళ్ళకి నిన్ను అంకితం ఇవ్వను, నిన్ను ఆ రామచంద్రుడికి అంకితం ఇచ్చి నా కీర్తిని నేను నిలుపుకుంటాను, నీ గౌరవాన్ని నేను నిలుపుతానన్నాడు పోతన గారు. ఆయన పోతన గారు ఎన్ని యుగాలకైనా శాశ్వత అవుతాడు. అటువంటి సరస్వతిని తలుచుకున్నట్లే తల్లిదండ్రులను పూజించడం అవసరం. ఈ రాశి వాళ్ళు పూర్తిగా శాంతి చేసుకోవడం, జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.